होम चेफ रेसिपीस लो इवाल मनम मुल्लंगी रोटी पच्चड़ी ए विधंगा तयार चेसुकोवालो दानि कोसम एमेम पदार्थालु कावालो चूद्दाम। नेनु ओक पेद्द मुल्लंगिनी चेक्कु तीसि शुभ्रंगा कडिगी इला पेट्टुकुन्नानु। इप्पुडु मनम अडुगु मंदंगा उन्न बाणल्लो ओक पेद्द टेबुल स्पून पल्लीलु वेसि ओक निमिषं पाटु वेयिंचुकुन्न तर्वात ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ధనియాలు వేసుకుని వేయించుకుందాం। వేరుశనగ గుళ్ళు కొంచెం ఎక్కువ సేపు వేగుతాయి గనుక ముందుగానే ఒక నిమిషం ముందుగా వేసి వేయించుకోవాలి। ఇవన్నీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఒక స్పూను నువ్వులు రెండు ఎండుమిర్చి కూడా వేసి ఆ వేడిలో ఒక 10 సెకండ్లు కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే ఒక స్పూను కల్లుప్పు కూడా చేర్చుకుని బరకగా పొడిగా తయారు చేసుకుందాం। ఈ పొడిని బరకగా చేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి, మరి ఫైన్ పౌడర్ గా చేసుకోకూడదు। ఇలా చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకుని అదే బాణల్లో ఒక స్పూను ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ముల్లంగి ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకుందాము। ముక్కలు సాఫ్ట్ గా అవడానికి 2 3 నిమిషాలు పడుతుంది। ఇందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ వేగనిద్దాము, లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి। ముక్క మెత్తబడిందన్న తర్వాత 2 పచ్చిమిర్చి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం ఇందులోనే। అలా వేసిన తర్వాత మరో అర నిమిషం పాటు దీన్ని మగ్గించుకుందాం। ఇప్పుడు చిన్న నిమ్మపండంత సైజులో చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని కూడా ఇందులోనే చేర్చుకుని ఒక 10 సెకండ్లు వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారనిద్దాము। కొద్దిగా ఆరిన తర్వాత ఈ మొత్తాన్ని ఇందాక మనం బరకగా పప్పుల్ని పొడి చేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకుని కచ్చాపచ్చగా పచ్చడిగా చేసుకుందాము। ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తిరగమాత పెట్టేసుకుందాం। ఈ రోటి పచ్చడి అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు ఇలాగా మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందాక మనం ముల్లంగి ముక్కలు వేయించుకున్న బాణల్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ కూడా అరర స్పూన్ చొప్పున వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని 1/2 స్పూన్ వరకు ఇంగువు కూడా చల్లుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో కలిపేసుకుందాం। చాలా రుచిగా చాలా బాగుంటుంది పచ్చడి। మీరు కూడా తయారు చేసుకుని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని మంచి మంచి వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।